ఎన్కౌంటర్లో ఇద్దరు కరుడుగట్టిన నేరస్తులు హతం. గత అర్ధరాత్రి చెన్నై శివార్లోని గుడివంచెరిలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు కరుడుగట్టిన నేరస్తులు వినోద్ రమేష్ హతమయ్యారు. ఓ ఎస్యూవీలో వెళుతున్న నలుగురు క్రిమినల్స్ ను పెట్రోలింగ్ పోలీసులు ఆపే ప్రయత్నం చేశారు. వారు ఆపలేదు సరికదా పోలీసులను ఢీకొట్టుకుంటూ వెళ్లడమే కాకుండా ఓ నాటు బాంబును విసిరారు. దీంతో ఇన్స్పెక్టర్ ఎస్ఐ వారిపైన కాల్పులను జరిపారు. కాల్పుల్లో ఇద్దరు నేరస్తులు తీవ్రంగా గాయపడగా మరో ఇద్దరు పరారయ్యారు. గాయపడిన వారిని వెంటనే చెంగల్పట్టు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారు చికిత్స పొందుతూ మరణించినట్లు పోలీసులు తెలిపారు. అతని ఇద్దరిపైన హత్యాదాడి కేసులు ఉన్నట్టు చెప్పారు. కాగా ఈ ఘటనలో గాయపడిన ఎస్ఐ క్రోంపేటలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.